మత్తయి రాసిన సువార్త పత్రిక 2:10 చదివి విందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని పోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఆ నక్షత్రాన్ని చూస్తేనే వాళ్ళు ఆనంద భరితులయ్యారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. నక్షత్రాన్ని చూసి ఆనంద భరితులవడానికి కారణం ఎందుకు? మనకి చూసినట్టుగా అయితే సైన్స్ ప్రకారం చూస్తే మనది మిల్కీ వే గ్యాలక్సీ అని చెప్తాం, మిల్కీ వే గ్యాలక్సీ. కాబట్టి మనకి పక్కన ఉన్నది ఆండ్రోమెడా గ్యాలక్సీ. అలాగా చాలా గ్యాలక్సీస్ ఉన్నాయని సైంటిస్టులు చెప్తుంటారు. ఆస్ట్రాలజిస్ట్ ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయని చాలా జాగ్రత్తగా వాళ్ళ జ్ఞానం ఇచ్చిన కొలది వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు. సమీప కాలంలో అనేక రాకెట్స్ పంపిస్తున్నారు, చాలా పవర్ఫుల్ కెమెరాస్ని పంపిస్తున్నారు. కారణం ఎందుకంటే ఈ యొక్క ఆకాశము ఎంత పెద్దదని తెలుసుకోవాలని, ఆకాశముకి ముగింపు ఉందా అని తెలుసుకోవాలని. చాలా దీనికి కారణం ఎందుకంటే కొన్ని సంవత్సరాలకు ముందు లోకంలో ఉన్న మానవులు ఏమనుకున్నారంటే సముద్రమే ముగింపు, సముద్రం తర్వాత లోకము లేదు, సముద్రం దాటితే ఏమీ లేదు అనుకున్నారు. సముద్రాన్ని దాటి చూశారు, వాళ్ళకి జ్ఞానాన్ని ఇంకా పెరగడం ప్రారంభించింది. వాస్కోడ గామా ఇంకా అనేకులు లైక్ థామస్ ఇండియాకి వాళ్ళు ప్రయాణమై ఆ యొక్క నీటి ద్వారా వాళ్ళు వచ్చారని దేవుని మనకి హిస్టరీ తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇలాగూ చూస్తుండగా ఈ నక్షత్రాలు, బోల్డ్ని నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న సూర్యుడు, మనం చూస్తున్న సమస్తములో ఆకాశంలో కనిపిస్తున్న అన్ని నక్షత్రాలు కనిపిస్తుంటాయి. ప్రతిరోజు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ నక్షత్రాన్ని చూసి ఆనంద భరితులు అవడానికి కారణం ఏంటి? ఆకాశాన్ని వెతుకుతున్నారు. ఎంత వరకు ఆకాశం ఉందని, మన లోకము కన్నా సూర్యుడు చాలా పెద్దవాడు, సూర్యుడు మన లోకానికన్నా చాలా గొప్ప తేజమైన స్థలము. దేవుని బిడ్డలారా, చాలా వేడితో కూడింది, నక్షత్రాలు అనగానే చాలా వెలుగుతో కూడింది. అయితే ఈ నక్షత్రాన్ని చూస్తూనే వాళ్ళు ఎందుకు ఆనంద భరితులయ్యారు? ఈ నక్షత్రాన్ని చూస్తూనే వాళ్ళలో ఎందుకు సంతోషం వచ్చింది? ప్రతిరోజు సూర్యుడిని చూస్తున్నారు, ప్రతిరోజు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అనేక నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఆనందము రాలేదు, వాళ్ళకి సంతోషము రాలేదు. కానీ ఈ యొక్క నక్షత్రాన్ని చూస్తూనే వాళ్ళు చాలా ఆనంద భరితులయ్యారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆనంద భరితులయ్యారంటే యేసు ప్రభు మెస్సయ పుట్టబోతున్నాడనే ఒక సూచనగా ఆ నక్షత్రముని వాళ్ళు కనిపెట్టుకున్నారు. దేవుడు యేసు ప్రభు ఈ భూమికి దిగి వచ్చినప్పుడు ఇతరుని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి జ్ఞానులు, ఇంకొకరు గొల్లలు. జ్ఞానవంతులు అయిన వాళ్ళకి దేవుడు దేవదూతల్ని పంపించలేదు, కానీ ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయితే గొల్లలకి, గొల్లలనగా వాళ్ళకి జ్ఞానము చాలా తక్కువ, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేని పామరులు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే పేతురు గురించి అపోస్తుల గ్రంథంలో మీరు చదివి చూసినప్పుడు తను చదువు లేని పామరి అని తనని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది మీరు చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క గొల్లలు వాళ్ళు జ్ఞానము లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర దేవుని దూత వచ్చి ఇలాగ యేసయ్య మెస్సయ్య ఈ భూమిలో పుట్టబోతున్నాడు యొక్క సందేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళకి ఏదో సందేశం మాత్రం కాకుండా ఎక్కడ యేసయ్య పుట్టాడు, ఏ స్థలములని కూడా వాళ్ళకి సందేశం ఇచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ యొక్క ఇద్దరిని ఏర్పాటు చేసుకోవడం కారణం ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడని, ఆయనకు ముందు ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదు, నాకు ముందు అందరూ సమానులే, నా ప్రేమలో అందరూ సమానులే అని యేసు ప్రభు ఆయన సందేశాన్ని తెలియచేయటకు, యేసు ప్రభు ఆయన సందేశాన్ని ఈ లోకానికి తెలియపరచటకై ఆయన మనల్ని ప్రేమించాడని తెలుసుకోవడానికి వెలుతుర్ని ఏర్పాటు చేసుకున్నాడని మనము చూస్తున్నాము. యేసు ప్రభు అంత ఉన్నతమైన దేవుడు, అంత గొప్ప సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, ఆయన ఎందుకు ఈ భూమికి దిగి రావాలి? దానికి కారణం ఎందుకు? యేసు ప్రభు అంత ఉన్నతమైన సింహాసనంలో కూర్చున్న
దేవుడు ఈ భూమిలో జీవించగలుగుతాడా? మనము పాపస్తులమే, పాపంతో నింపబడిన వ్యక్తులమే, శాపంతో నింపబడిన వ్యక్తులమే, మనము దేవుని కృప నుంచి తోయబడిన వ్యక్తులమే, దేవుని యొక్క కృప కలిగిన ఆ కంటి నుంచి మనం పాపులుగా నియమించబడిన వ్యక్తులమే. ఇలాంటి వ్యక్తుల మధ్యలో యేసు ప్రభు రావడానికి కారణం ఎందుకు? ఎందుకంటే లోకంలో అధికమైన సృష్టిలు చూస్తుంటారు. మీరు చూస్తున్న సృష్టిలన్నింటిలో చాలా ప్రాముఖ్యమైనది దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడని. నిన్ను నన్ను ఏదో ఒక మృగ రూపంలో సృష్టించలేదు కానీ, ఏదో ఒక నక్షత్రం రూపంలో సృష్టించలేదు కానీ, లేకుంటే వేరే ఒక అమీబా కానీ, లేకుంటే వేరే ఒక వస్తువులాగా, లేకుంటే వేరే ఒక కార్యంలాగా దేవుడు సృష్టించలేదు కానీ, దేవుడు ఆయన స్వంత రూపంలో సృష్టించాడని ఆది కాండంలో మనకి తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు కనుక ఆయన అద్వితుడైన కుమారుని ఈ లోకానికి ఇచ్చాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎలాంటి వ్యక్తివైనా పర్వాలేదు, ధనవంతుడమైనా పర్వాలేదు, పేదవాడమైనా పర్వాలేదు, లేకుంటే నువ్వు చాలా ఉన్నతమైన చదువు చదివిన వ్యక్తివైనా పర్వాలేదు, లేకుంటే సాధారణమైన పని చేసుకున్న వ్యక్తివైనా పర్వాలేదు, యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడని ఆ యొక్క సందేశాన్ని తెలియజేయటకై ఈ యొక్క నక్షత్రాన్ని ప్రకాశిస్తుంది. దేవి ఆది కాండము మీరు జాగ్రత్తగా చూసినట్టుగా అయితే, ఆది కాండము మొదటి అధ్యాయము 16వ వచనంలో మీరు చూసినట్టుగా అయితే, దేవుడు ఆయన మాటని పలకగా నక్షత్రాలు ప్రకాశించి అవుతే, ఇక్కడ చూసినట్టుగా అయితే ఈ నక్షత్రములో ఉన్న నక్షత్రాల్లో ఈ నక్షత్రము చాలా ఉన్నతమైన నక్షత్రము. ఎందుకంటే యేసు ప్రభు ఈ భూమిలో జన్మిస్తున్నాడని ఒక గొప్ప సందేశాన్ని తీసుకుని వచ్చే నక్షత్రము. యేసు ప్రభు పుడతనే ఆకాశం నుంచి భూమికి దిగి ఎక్కుట చూడొచ్చు. మనిషి కుమారుడిలో ఏ దేవదూతలు ఎక్కడము దిగడము మీరు చూస్తారని యేసు ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారు, అలాగనే దేవుని యొక్క దూతలు ఆకాశం నుంచి భూమికి దిగడము, ఆయన సందేశాన్ని లోకానికి ఇవ్వడము చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఈ యొక్క సందేశంలో మనము చూస్తున్నాం. యేసు ప్రభు పుట్టినప్పుడు అనేక స్థలాల్లో దేవుని యొక్క దూతలు ఆయన సందేశాన్ని, యేసు ప్రభు పుట్టాడనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి వాళ్ళు వెళ్ళి ఆ యొక్క సంతోషాన్ని అందరికీ పంచిపెట్టాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. భూమిలో మాత్రమే సంతోషం కాదు, పాపులకు మాత్రమే సంతోషం కాదు, ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా చాలా సంతోషించారు. కారణం ఎందుకంటే యేసు ప్రభు మెస్సయ లోక రక్షకుడు ఈ భూమిలో మన కొరకే పుట్టి ఉన్నాడని మనకి తెలియజేయటకై దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మానవుడి కొరకే ఎందుకు యేసు ప్రభు పుట్టాలి? ఏదో ఒక గొర్రె పిల్ల ద్వారాను, ఏదో ఒక మానవుడి ద్వారాను దేవుడు ఆయన మన పాపాలని కడిగి వేసి ఉండొచ్చు. అయితే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపంతో పుట్టాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తన తల్లి గర్భంలో రూపించబడినప్పుడే తను పాపంతో రూపించబడాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అందుకని ఒక మానవుడు కూడా వాడి ద్వారా ఈ పాపాన్ని తీయటకు, ఆ పాపాన్ని మోయటకు ఎవరికి కుండ కాదని యేసు ప్రభువే తానే దిగి వచ్చాడు. యేసు ప్రభువే తానే ఈ భూమికి దిగి వచ్చి నీ గురించి నా గురించి ఆయన మరణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ గురించి నా గురించి ఆయన ఎంత వరకు తగ్గించుకున్నాడంటే, నేను రాజు ఆ యొక్క సింహాసనం మీద మాత్రం కూర్చోవడం కాదు కానీ, నేను ఈవెన్ పశువుల పాపలు కూడా పుట్టడానికి నేను సముద్రుడిని ఆయన ప్రేమని మనకి వెళ్ళపరిచాడు. అంత ఉన్నతమైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు ఆయన దూతల ద్వారా 24 గంటల సేపు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెప్పబడిన అంత ఉన్నతమైన తేజోమైన ఆయన దేవుడు ఆయన ఎక్కడ పుట్టాడంటే పశువుల పాకలో పుట్టాడు. ఎందుకు తెలుసా? పశువుల పాకలో పుట్టాడు. ప్రతి భేదవాడికి, ప్రతి ధనవంతుడికి నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి యేసు ప్రభు తను తానే తగ్గించుకున్నాడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి యేసు ప్రభు తను తానే తగ్గించుకున్నాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మనల్ని అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా లేరు. మనల్ని యేసు ప్రభు అంత ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా లేరు. లోకంలో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళంతా మోసగాలైపోయారు. అనేకలు నేను ప్రేమిస్తాను, నేను ఎప్పుడు కూడా చేయబడనని చెప్పిన వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నమ్మకం లేని లోకంలో నమ్మకాన్ని తీసుకుని వచ్చిన దేవుడు మన దేవుడు అండి. ఆయన ఎంత ప్రేమ అంటే ఆ పశువుల పాకు కూడా ఘనత వచ్చింది. యేసు ప్రభు అక్కడ పుట్టడం ద్వారా ఆ పశువుల పాకు కూడా విలువ వచ్చింది. అక్కడున్న జంతువులు కూడా సంతోషించాయి, అక్కడున్న పక్షులు కూడా సంతోషించాయి. కారణం ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళ మధ్యలో జన్మించాడని, లోక రక్షకుడు, లోక సృష్టికర్త ఈ భూమిలో జన్మించాడని చాలా సంతోషించారు. దేవుని బిడ్డలారా, అంత ఉన్నతమైన
సర్వశక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. యేసు ప్రభు జన్మిస్తనే ఆయన పుట్టతనే లోకమంతా సంతోషించారు. అయితే కొంతమంది ఆయనను చంపేస్తే బాగునని కొంతమంది తలుచుకున్నారు. ఏ రోజు రాజు నా యొక్క స్థానంలో ఇంకొక వ్యక్తి ఉండకూడదని చెప్పి యేసు ప్రభుని చంపాలని సెన్సస్ పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో యేసు ప్రభుని చంపాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఏ రోజు రాజు యేసు ప్రభుని ఎరగకునే తన యొక్క జీవితాన్ని తన యాత్రని ముగించాడని దేవుని యొక్క వాక్యము చరిత్రము మనకి తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనగా ఆయన ప్రాణం ఇచ్చి అంతవరకు ప్రేమిస్తున్నాడని. యేసు ప్రభు ఏదో లగ్జరీని ఎంజాయ్ చేయటకు ఈ భూమికి రాలేదు. యేసు ప్రభు ఏదో సింహాసనం మీద కూర్చొని మనమందరం ఆయన కాలు కింద కూర్చోవాలని అలాగ రాలేదు. కానీ యేసు ప్రభు మనతో ఉండడానికి ఆయన వచ్చాడని ఒక సందేశాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. యేసయ్య మన ఇంట్లో ఉండాలని, ప్రతి పాపలో ఉండాలని, ప్రతి ధనవంతుడి ఇంట్లో ఉండాలని యేసు ప్రభు ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుడు. యేసు ప్రభు పెద్దవాడైనప్పుడు, ఆయన 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, అక్కడున్న వ్యక్తులు శాస్త్రులు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, జ్ఞానం కలిగిన వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఆయన జ్ఞానాన్ని చూసి అయ్యో బాబో ఇంత జ్ఞానమా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఎరగని పరిస్థితి ఏంటంటే ఈయనే దేవుడని ఎరగని పరిస్థితుల్లో ఉన్నారు. యేసు ప్రభు అనేక అద్భుత కార్యాలు చేశాడు. యేసు ప్రభు వెళ్ళిన ప్రతి స్థలములో ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు. యేసు ప్రభు వెళ్ళిన ప్రతి స్థలములో ఆయన సూచక క్రియలు చేశాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. యేసు ప్రభు పుట్టాడని ఆ సందేశమే గొప్ప ఆనందమని, గొప్ప సంతోషాన్ని లోకములను పరలోకములను ఇచ్చే దేవుడు మన దేవుడు. ఒకవేళ నువ్వు బాధతో వచ్చి ఉండొచ్చు, ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, ఒకవేళ నీ యొక్క హృదయంలో సంతోషం లేని పరిస్థితిలో ఉండొచ్చు, యేసు ప్రభు నీ హృదయంలో జన్మిస్తే ఆ యొక్క సంతోషము నీలో ఉంటే గొప్ప సంతోషము ద్వారా నీ జీవితము కొనసాగచ్చు. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలకు ముందు నేను కూడా యేసు ప్రభుని ఎరగని పరిస్థితిలో ఉన్నప్పుడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినను, యేసు ప్రభుని ఎరగని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ నిజమైన సంతోషాన్ని నేను ఎరగలేకపోయాను. ఆ నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని, ఏదో క్రిస్మస్ అనగా ఏదో కొత్త బట్టలు వేసుకోవడము, సంఘానికి వెళ్ళడము, ఇంటికి పెయింట్ వేసుకోవడము, అది కాదండి నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ని ఆ యొక్క సృష్టికర్తని మన హృదయంలో ఆహ్వానించడము, భూలోకాన్ని పరలోకాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి మనము ఆయనని ఆహ్వానించడమే మన యొక్క నిజమైన క్రిస్మస్. ఈ నక్షత్రాన్ని చూస్తూనే వాళ్ళు అంత ఆనందభరితులయ్యారు. అయితే నక్షత్రాన్ని సృష్టించిన దేవుణ్ణి చూసినప్పుడు వాళ్ళు సాష్టానంద పడి వాళ్ళు పూజించారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. గొల్లలకి ఇంకా అస్సలు ఏమి కనిపించలేదు. ఈ సృష్టికర్తని చూస్తూనే, ఆయన్ని చూస్తూనే ఆయన మీద, ఆయన కబాదాల దగ్గర చిన్న బాలుడైనా పర్వాలేదని ఆయన పాదాల దగ్గర సాష్టానంగా పడి ఆయనని పూజించారు. ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను చాలా జ్ఞానవంతులమి చిన్న బిడ్డ వీడు అనేసి వదిలివేయలేదు. కానీ వాళ్ళ దగ్గర బంగారము, గోలము, సాంబ్రాణి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇచ్చి యేసు ప్రభుని గణపరిచాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని వాళ్ళు అయించి ఏదో వదిలేసి వెళ్ళిపోలేదు. కానీ యేసు ప్రభు పాదాల దగ్గర పడి, ఆ చిన్న బాలుడైన యేసు ప్రభు పాదాల దగ్గర పడి ఆయనని పూజించారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. నువ్వు కూడా యేసు ప్రభు అనేక సమయంలో నిన్ను కూడా దర్శిస్తూ వస్తున్నాడు. అనేక రూపంలో నీ యొక్క జీవితంలో యేసు ప్రభు నీతో అనేక మార్లు మాట్లాడి ఉన్నాడు. అవును, ఇంకా నువ్వు ఆయన దగ్గర తగ్గిపో స్వభావం కనిపించట్లేదు. ఆయన నీ కొరకే జన్మించాడని తెలిసి కూడా ఆయన నుంచి దూరంగా మారడానికి కారణము నీ యొక్క పాపమై ఉంటది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు చూసినప్పుడు ఏ రోజు జీవితంలో గొప్ప పాపం ఏంటంటే ఆయనలో ఉన్న ఒక ప్రైడు, ఆయనలో ఉన్న పొజిషను, నా యొక్క స్థానంలో ఒక వ్యక్తి రాకూడదని యేసు ప్రభుకి వ్యతిరేకంగా జీవించాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. నేను రాజు కనుక నా యొక్క స్థానంలో ఒక రాజు రాకూడదని ఆయన యేసు ప్రభుని చంపాలనుకున్నాడు. యేసు ప్రభునిచ్చి దూరమై వెళ్ళిపోయాడని మీరు గుర్తుంచుకోండి. యేసు ప్రభునిచ్చి ఒకవేళ మీరు దూరంగా ఉంటే మొట్టమొదటి కారణము మీ యొక్క జీవితములున్న పాపము, మీ జీవితములున్న చీకటి, మీ చీకటిలు జీవితంలో ఉన్న అనేక బంధకములో ఉన్న సైతాను కార్యక్రమాలు, దేవుని బిడ్డలారా వాటి నుంచి మీరు బయటికి రావాలంటే ఈ యొక్క యేసు ప్రభు మీ జీవితాలు జన్మించాలి. యేసు ప్రభు మీ జీవితాలు జన్మించాలని ఆయన ఆశపడుతున్నాడు. యోహాను గ్రంథం 1 అధ్యాయము 4-5 వచనాలు చదివిందాం.
యోహాను మొదటి అధ్యాయము 4-5 వచనాలు చదివి విందాం. ఆయనలో జీవముండెను, జీవము మనుషులకు వెలుగైయుండెను. ఆ జీవము మనుషులకి వెలుగైయుండెను, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, గాని చీకటి దానికి గ్రహింపకుండెను. ఎస్, మీరు చాలా జాగ్రత్తగా చూస్తే చీకటి దగ్గర వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోతుంది, చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన జీవితము, యేసు ప్రభు ఆయన ప్రాణం ఇచ్చిన మనల్ని ప్రేమించాడు కనుక మన యొక్క జీవితాల్ని మారాలని ఆయన ఆశిస్తున్నాడు. నీ చీకటి జీవితంలో నుంచి, నీ యొక్క బంధకము జీవితంలో నుంచి, నీ శాపకరమైన జీవితంలో నుంచి యేసు ప్రభు నిన్ను ప్రకాశించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయనే వెలుగై ఉన్నాడని దేవునికి వాక్యము తెలియజేస్తుంది. నేను లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా లోకానికి వెలుగై ఉండాలని ఆశించిన దేవుడు. లోకంలో నేను గొప్పోడిని, నువ్వు కూడా గొప్పోడు అవ్వకూడదు అనుకుంటారు, కానీ యేసు ప్రభు ఎంత ఉన్నతమైన దేవుడు అంటే నేను వెలుగు కాబట్టి మీరు కూడా వెలుగై ఉండాలని, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసినట్టుగా అయితే హిన్ హిమ్ వాస్ ద లైట్ లైట్ లైఫ్ వాస్ ద లైట్ ఆఫ్ మ్యాన్. ఆయన జీవితము ద్వారా మనకి వెలుగు కలిగిందని మనం ఎరగచ్చు. ఈ నక్షత్రముని చూసినప్పుడే ఇంత ఆనంద భరితులైనప్పుడు ఈ నక్షత్రాన్ని సృష్టించిన నిజమైన వెలుగు, ఐఎమ్ ద ట్రూ లైట్ అంటాడు యేసు ప్రభు. ఐఎమ్ ద ట్రూ లైట్. లోకంలో ఈ లైట్ కనిపిస్తుంది, ఈ లైట్ చూసి ఐఎమ్ ట్రూ లైట్ అని చెప్పలేము. అది నిజమైన వెలుగు యేసు ప్రభులో ఉంది. నిజమైన వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీ చీకటి జీవితము పారిపోతుంది. నీ యొక్క బంధకము, నీ యొక్క శాపము, నీ యొక్క వేదన, కన్నీళ్లు, నీ వ్యాధి, నీ అన్ని రకాలైన బాధల నుంచి ఆయన వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ముందు చూడని మార్పు కలుగుతుంది. చీకటిలో ఆయన ప్రకాశించే దేవుడు, ఆయన చీకటిలో ప్రకాశించే దేవుడు, ఆ యొక్క పశువుల పాకలు ఆయన ప్రకాశిస్తున్నాడు. కారణం ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన నేను ప్రకాశిస్తున్నాను, నన్ను వెంబడించే వాళ్ళు కూడా ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యోహాను గ్రంథం 1:9 వచనాన్ని మీరు చూసినట్టుగా అయితే నేను లోకానికి వెలుగై ఉన్నాను. అది లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ యొక్క లోకముకు వచ్చిన వెలుగు ప్రతి మనిషిని వెలిగించాలని ఆశపడుతున్నాడు. ఆ నక్షత్రాన్ని చూస్తూనే ఆనంద భరితులైన వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళిపోలేదు, ఓ బాగుందిలే అని చెప్పి వెళ్ళిపోలేదు. కానీ ఆ నక్షత్రము చూపించిన వెలుగులో నడిచారు కాబట్టి యేసు ప్రభు వాళ్ళు చూచగలిగారు. ఒకవేళ వాళ్ళు చీకటిలో ఉంటే యేసు ప్రభుని చూడగలిగి ఉండరు. అయితే ఆ వెలుగుని వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి యేసు ప్రభు జీవితంలో, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యము చేయటకు ఒక అవకాశం కలిగింది. దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు జ్ఞానులు కానీ గొల్లలు కానీ ఈ సందేశాన్ని ఎరగతనే, ఓ నాకు సందేశం తెలుసని వదిలిపెట్టలేదు, కానీ యేసు ప్రభుని ఆయన పుట్టిన స్థలము దగ్గరికి వచ్చి వాళ్ళు పూజించారు. ఆ యొక్క వెలుగు కలిగిన దేవుణ్ణి, ఆ భూమి ఆకాశము సమస్తాన్ని సృష్టించిన దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు సాష్టాంగంగా పడి ఆయనని పూజించారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఆయన మీద ఆయన చూస్తేనే సాష్టాంగంగా పడి వాళ్ళు పూజించారు. ఎందుకంటే ఈయనే లోక రక్షకుడు. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకే మార్గము, యేసు ప్రభు. ఒకవేళ అనేక మార్గాలు ఉంటే యేసు ప్రభు ఏమైనా ఉందరు, ఐఎమ్ అమాంగ్ ద వేస్ అని ఉందరు. లేకుంటే మార్గాల్లో నేను ఒక మార్గం అని యేసు ప్రభు చెప్పి ఉంటారు. అది యేసు ప్రభు చాలా క్లారిటీగా చెప్పారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ యొక్క దినమందు ఒకవేళ ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి నువ్వు కూడా వచ్చి ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఈ నిజమైన క్రిస్మస్ వెలుగు నీ జీవితం లేకుంటే యేసు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ చీకటి జీవితంలో నుంచి ఆయన నిన్ను వెలుగుకరంగా మార్చాలని, నీ యొక్క చీకటి ఆ యొక్క శాపకరమైన జీవితంలో నుంచి దేవుడికి నూతనమైన కార్యాన్ని, ఒక నూతనమైన చాప్టర్ని నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన భూమికి దిగి రావడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఆయన గుండె అవన్నది ఏది కూడా లేదు అని దేవుడు
దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఒకవేళ యేసయ్యను నువ్వు విశ్వసించినట్లయితే ఈ దినమందు నువ్వు ఎవరివైనా పర్వాలేదు. ఒకవేళ యేసయ్య నాకు కావాలన్నప్పుడు చాలా సింపుల్ ప్రేయర్ అండి, ఏమీ లేదు, కళ్ళు మూసుకొని యేసయ్య నా జీవితంలోకి రండి అని మీరు అడిగి నా పాపాలు కడగండి, నిన్ను రక్షకుడుగా నేను స్వీకరిస్తున్నాను, ఇక నేను చీకటిలో జీవించనని మీరు ప్రార్థన చేసినట్లయితే మీ చీకటి ఒక నిమిషంలో వెళ్ళిపోతుంది. ఇంకా మరలా ఆ చీకటిలో మీరు మరలా వెళ్ళరు, చీకటిని ఎవరు కూడా ఇష్టపడరు. సమీప కాలంలో నుంచి మనకి ఈ కమలాపురంలో కరెంటు పవర్ కట్ ఎక్కువగా ఉంది, ఎవరు కూడా కరెంట్ లేకుంటే ఉండలేరు. ప్రతి వ్యక్తికి కరెంటు కావాలి, కరెంట్ లేకుంటే ఇన్వర్టర్లు పెట్టుకుంటున్నారు. ఇన్వర్టర్లు పవర్ అయిపోయింది అనుకో ఇంకా ఆఖరికి చాలా బాధపడిపోతుంటారు. కారణం ఎందుకంటే వెలుగులో జీవించిన అలవాటు కాబట్టి. వెలుగులో జీవించిన వ్యక్తి పాపంలో చాలాసేపు ఉండలేడు, చీకట్లో చాలాసేపు ఉండలేడు, కొంచెం ఉంటాడేమో కానీ మరలా వెలుగులోకి పరిగెట్టాలి. ఎందుకంటే నిజమైన వెలుగు యేసు ప్రభు గనక ఆయన నీ జీవితంలో ప్రకాశించాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఆయన కార్యాలు చేయాలని, ఆయన ఒక ఆశ్చర్య కార్యాన్ని, ఒక సూచక క్రియని మీ జీవితంలో చేయాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ యొక్క దినమందు ఆ యేసయ్యని నువ్వు కూడా ఆహ్వానించాలని, ఆ యేసయ్య నా జీవితంలో ఆహ్వానించాలని నువ్వు సిద్ధంగా ఉంటే నేను ఒక అవకాశం మీకు ఇస్తున్నాను. ఈ సందేశాన్ని అనేక సార్లు నువ్వు విని ఉండొచ్చు, అది దేవుడు మరలా మరలా ఒక అవకాశం ఇస్తుంటాడు, మరలా మరలా ఒక వ్యక్తి కోసము ఒక అవకాశం ఇస్తుంటాడు. నువ్వు ప్రకాశించాలి, నీ చీకట్లో నుంచి నువ్వు బయటికి రావాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన భూమికి దిగి రావడానికి ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఉన్న నిన్ను వెలిగించడానికి. నేను మాత్రం వెలగకూడదు, నా బిడ్డలు కూడా లోకానికి వెలుగుగా ఉండాలి, నా యొక్క సాక్షులుగా ఉండాలని యేసు ప్రభు ఆశపడాడు. ఆ యేసే కోసం నీ జీవితాన్ని అంకితం చేసుకుంటావా? ఆ యేసే కోసం నీ జీవితాన్ని ఇస్తావా? ఆయన ఒకసారి నీ జీవితాన్ని ఇస్తే ఆయన మధురమైన జీవితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఇంతకాలం నువ్వు చీకటి జీవితంలో జీవించి ఉండొచ్చు, అది ఒక్కసారి నువ్వు యేసేని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితం మారుతుంది. ఆ యొక్క అవకాశాన్ని దేవుడు ఇవ్వాలిస్తున్నాడు. ఒకసారి మన కళ్ళు మూసుకుందామా? ఎవరు అటు ఇటు చూడొద్దండి, ఎవరు అటు ఇటు చూడొద్దండి, ఏసై వైపు చూద్దాం. ప్రతి వారు కళ్ళు మూసుకోండి, ప్రతి వారు ఏసై వైపు చూడండి. మిమ్మల్ని మీరే మర్చిపోండి, ఏసై దగ్గర మాట్లాడండి. మీ పరిస్థితి ఎలాగుంది? మీరు చీకట్లో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? ఈ వెలుగు కలిగిన యేసు ప్రభు మీ జీవితాల్లో ఉన్నారా? అవుతే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు కనుక ఆయన భూమికి దిగి వచ్చాడు. ఆ వెలుగుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? యేసయ్య నీ హృదయంలో ప్రకాశించాలని నీకు ఇష్టంగా ఉందా? ఆయన నీ జీవితంలో రావాలని నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు ఎవరివైనా పర్వాలేదు, యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. ఇంతకాలం నువ్వు చీకట్లో జీవించి ఉండొచ్చు, తెలుగుకుని ఆ చీకట్లో నువ్వు ప్రకాశించలేని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ ఈ దినమందు యేసు ప్రభు నీ జీవితంలో ప్రకాశించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ యొక్క శబ్దాన్ని వింటున్న ఓ బ్రదర్, ఓ సిస్టర్, దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. యేసయ్య నాకు కావాలండి, యేసయ్య నా హృదయంలోకి రావాలి, యేసు ప్రభుని ఆయన వెలుగుని నేను ఆహ్వానిస్తున్నాను. ఆ నిజమైన క్రిస్మస్ నేను సెలబ్రేట్ చేయాలని ఆశించే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఎవరు అటు ఇటు చూడొద్దండి, ఎవరు అటు ఇటు చూడొద్దండి, దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మీరు ఎవరైనా పర్వాలేదు, కళ్ళు మూసుకోండి, నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఇంకెవరన్నా ఉన్నారా? యేసు ప్రభుని ఎరగని పరిస్థితుల్లో ఉన్నారా? యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ చీకటి జీవితం నుంచి ఆయన వెలుగు ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. ఒక్క వ్యక్తి చేయి పైకి ఎత్తినాడు, యేసు ప్రభు పరలోకము చాలా సంతోషిస్తుంది. చాలా మంది చేతుల పైకి ఎత్తున్నారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఒకసారి మీ చేతుల కింద పెట్టండి, ఆ తర్వాత ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నా పాపాలు క్షమించండి, నేను చీకటిలో జీవించాను, ఇక నేను చీకటిలో జీవించను, నీ వెలుగులో ప్రకాశించాలని నేను ఆశిస్తున్నాను. నా హృదయంలోకి మీరు రండి, నిజమైన క్రిస్మస్ని నేను సెలబ్రేట్ చేయాలని ఆశపడుతున్నాను. యేసయ్యా, నా పాపాలు మీరు కడగండి, మీ రక్తము ద్వారా నన్ను కడిగి పరిశుద్ధులుగా చేయండి, నా పేరుని జీవ పుస్తకములో రాయండి. యేసు నామందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకవేళ ఈ ప్రార్థన చెప్పి ఉంటే గొప్ప ఒక సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మీరు ఎంత పాపం చేసి ఉండొచ్చు, ఒకవేళ మీ పాపాలు
ట్రక్కులు కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ ఎక్కించినను సరిపోనంత పాపాలు మీరు చేసి ఉండొచ్చు. అయితే నేడు యేసు ప్రభు మీతో చెప్పేది ఏంటంటే, నీ పాపాలు క్షమించబడాయి, ఇది నుంచి మీరు నూతనమైన వ్యక్తులు. ఈ యొక్క నిజమైన క్రిస్మస్లో ఆ నిజమైన ఆనందమని మీ జీవితంలో ప్రకాశిస్తుండగా నేను చూస్తున్నాను. మీ అందరి జీవితంలో నిజమైన యేసు ప్రభు ప్రకాశించాలని, మీ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు నూతన సంవత్సరంలో మీతో ఉండాలని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.